ఏపీ కేబినెట్ సమావేశ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రానికి ఎన్నికల సంఘం అనుమతిస్తేనే మంగళవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా నోటీసును ఈ నెల 10న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపారు. ద్వివేది పంపిన నోట్ అందిన 2 పని దినాల్లో తమ అభిప్రాయం చెబుతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. సోమవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ అజెండా ఆమోద అంశాలపైనే సీఎం చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు సీఎస్ సుబ్రహ్మణ్యం మధ్యన నెలకొన్న వివాదం నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత వచ్చింది. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.